वेदिक मुख्यमंत्री प्रकटन चेस्तुन्ना मल्लारेड्डी अराचकालु अक्रमालु भू कब्जालु वाल अल्लुडु वाल बामार्दी आयन चेरुवुल्लो कट्टिन कालेजुलु चेरुवुल आक्रमणलु अन्निटि मीद एसीबी अदे विधंगा विजिलेंस अंड एन्फोर्स्मेंट द्वारा अधिकारंलोकि वच्चिन एंबडे विचारणकु आदेशिस्तां మల్లారెడ్డిని మల్లారెడ్డి బామార్దిని మల్లారెడ్డి అల్లుని బొక్కలకు దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ గుండ్ల పోచంపల్లో పార్కు జగన్ కూడా కూలగొట్టి రోడ్ వేసుకుంటుండు. ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనెత్తిన ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు. ఏమన్నా అంటే మంత్రి సార్ మేమేం చేస్తాం అంటూ పార్కులోకి వెళ్ళి ఆయన కాలేజ్కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు. ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేసీఆర్. కేటీఆర్ ఇంకా ఆయన మాటలకు అంతే లేదు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి మీద. గుండ్ల పోచంపల్లిలో లేఅవుట్లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్డు వేసుకున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు. నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తానని నేను ఆరోపణ చేస్తున్నా. వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా, నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే, నిజంగానే నీ మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకునేది అయితే, జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖానా నడుపుకుంటున్నాడు. ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు. నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా. ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు రాండి. మీరు ఎట్లాగూ రారు. వాడిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తి పడి మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడుతుంది. కాబట్టి నిర్దిష్టంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే మల్లారెడ్డి అక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ అధికారుల చేత విచారణ చేయించి సహకరించిన అధికారులను అదేవిధంగా మంత్రిని మంత్రి బంధువులను జైల్లో వేసేది ఖాయం. అధికారులారా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చినామో మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం మీరు కూడా ఊచ లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికి తెలియజేస్తూ, కనీసం వీళ్ళు మనుషులా పశువులా, గడ్డి తింటుండ్రా ఏమన్నా పెండ తింటుండ్రా అని అడుగుతున్న ముఖ్యమంత్రిని ఈ మంత్రిని. ఒక ముసలామెకంత తిప్పల పడుతుంటే గాడిద కొడుకులారా, 100 ఎకరాలు నువ్వు కొనుక్కుంటావు, 1000 కోట్ల గాడిద కొడుకు సంపాదించుకుంటాడు. ఆ ముసలామెకు ప్రభుత్వం పైసలు 5 లక్షలు ఇచ్చి 2.5 ఇల్లు కట్టిస్తే మీ సొమ్మె ఏమన్నా పోతాదరా అని నేను అడుగుతున్నా. ఆ ముసలామె ఉసురు తలగకపోతుందా, మీరు జావకపోతారా అని నేను అడుగుతున్నా. ఇవాళ బాధతో చెప్తున్నా, ఎవరి సావు మనం కోరుకోం, కానీ పేదోళ్ళని ఇంత అన్యాయంగా నీ ఫామ్ హౌస్కు పోనీకి పెద్ద రోడ్డు వేసుకొని నీ కారుకు 7 గుంత లేకుండా ఎక్కడ నీ కడుపులో సల్ల కదలకుండా నీ ఫామ్ హౌస్ కొనికే రోడ్డు వేసుకున్నావు. నీ ఫామ్ హౌస్కి వేసుకున్న రోడ్డులో నష్టపోయిన పేదోళ్లకు కుమ్మరోళ్ళ కడుపు కొడతావు నువ్వు. కుండలు అమ్ముకునే బతికే ముసలవ్వని కూడా నువ్వు మోసం చేస్తావురా సన్నాసోడా అని చెప్పి లక్ష్మాపూర్ గ్రామ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. అందుకే ఇప్పుడే కలెక్టర్కి ఫోన్ చేసిన, కలెక్టర్ గారు మీరు రేపు సాయంత్రం లోపల అధికారులను పంపించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తావా, లేకపోతే 3 లక్షల రూపాయలు ఇస్తావా, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన అంటే చింతపండు అవుతుందని చెప్పి ఇప్పుడే కలెక్టర్ చెప్పొచ్చు. ఏది కాకపోతే ఇక్కడ మా వజ్రేశ్ యాదవ్, మా హరివర్ధన్ రెడ్డి ఉన్నారు, ఆ గాడిద కొడుకులు చేయకపోతే నెల తిరిగే లోపల మా సొంత పైసలు 5 లక్షలు పెట్టి కుమారు ఎల్లవకు ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు కట్టించే బాధ్యత ఎక్కడైతే గతంలో ఆమె గౌరవంతో బతికిందో ఆమె జగాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్రేశ్ యాదవ్, హరివర్ధన్ రెడ్డి, మా జడ్పీటీసీ గారు ఇద్దరు కలిసి 5 లక్షల రూపాయలు పెట్టి ఆ ఇల్లు కట్టుకుంటారు. వారం తిరిగాకల్లా వాళ్లే వచ్చి ముసలవ్వతోని టెంకాయ కొట్టిపించి ఆమె అప్పటి వరకు ఉండనిక ఇల్లు కిరాయికి తీసుకొని ఇయ్యండ్రు అని చెప్పి మా నాయకులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. ఆమె ఇల్లును ఆమెకు ఒక మంచి 2.5 ఇంత కిరాయికి పెట్టి 3 నెలలు తిరిగే లోపల కుమారి ఎల్లవకు 2.5 మంచిగా కట్టించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇట్లన్నా ఈ సన్నాసులకు సిగ్గొస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు లజ్జ వస్తుందేమో, ఇట్లన్నా ఈ సన్నాసులకు సీము నెత్తురు ఉంటే ఆ ముసలమ్మను మోసం చేసినందుకు
ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా పథకం ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తున్నాం. నాకైతే నమ్మకం లేదు, ఈ సిగ్గుదప్పిన వాళ్లకు చెప్పు తీసుకొని కొట్టినా వంగి ఓ తలంచుకొని పోతారు తప్ప పేదలకు సాయం చేస్తారని నేను అనుకుంటలేరు. కాబట్టి కుమార్ ఎల్లవ్వ బాధ్యత నేనే తీసుకుంటా. రేవంత్ రెడ్డి ఏం చేసిండు మొన్న ఆయన మీద ప్రెస్ మీట్ పెట్టిన కదా, ఆయన గత నన్ను 8 ఏళ్ళ బ్లాక్మెయిల్ చేస్తుడు కదా, ఆ ప్రెస్ మీట్ పెట్టి బాగా తిట్టిన కదా, ఆయన రెడ్డి ముసుకులో కొందరి గుండాలను పంపించి నా మీద దాడి చేయాలి, నన్ను చంపాలి అని చెప్పి ప్లాన్ చేసి కుట్ర బన్ని. ఎందుకంటే మొన్న 3 దినాల్సింది కూడా నేను ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిన సొంత దొరుకుతలేదు కదా ఆయనకి ఆడ. ఇది మంచి అవకాశము ఈ రెడ్డి మీటింగ్లలో రెడ్డిల సభల అని గొప్ప అవకాశం అని చూసి ఆయన లేడు కూడా అమెరికా పోయిండు, నేను లేడు కూడా చేసిన నా పేరు మీద రాదు అని ఇది గొప్ప అవకాశం అని దొంగచాటున నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసిండు ఆ రేవంత్ రెడ్డి. ఒక మంత్రి క్యాడర్లో ఉండి సెక్యూరిటీలో ఉండే సంపే సాధ్యమవుతుందా? చూడు అసుంటోడయ్య, ఆయన రెడ్డిలల్లో ఆయన ఒక్కడే ఉండాలనుకుంటుండ్రు. ఇప్పుడు మేము రెడ్డిలం కాదా, మేము టీఆర్ఎస్లో లేమా, నేను మంత్రిని కాదా, మరి దాడి ఎందుకు చేసిండు చెప్పు. నేనేమన్నా తప్పు చేసినా, నేనేమన్నా అక్కడ నేనేమన్నా అన్యాయం చేసినా, నేను రెడ్డి కార్పొరేషన్ ఇయ్యని చెప్పినా రాదని చెప్పినా, ఆ సభ పెట్టింది ఎవరు? ఆయన పెట్టిండా? నేను పెట్టినా? ఆ సభకు పర్మిషన్ ఇప్పించింది ఎవరు? నేనే కదా. నేను ఇంతమంది మంత్రులతో మాట్లాడింది ఎందుకు? సానుకూలంగా ఇయ్యాలి, మనం ఇయ్యాలి, రెడ్డిలకు ఇయ్యాలనే కదా. నేను ఎందుకు పోయిన ఆడికి? నేను డుమ్మ కూడా కొట్టచ్చు కదా, ముఖం దాటేయచ్చు కదా. నేను పోతే దొంగ సాటున గుండాలను పంపించి 100 మందిని రెడ్డిల ముసుకులో వెనుక గుర్చులో పెట్టి నన్ను హత్య చేయాలి, దాడి చేయాలని చెప్పి. ఎందుకంటే ఆయనకి ఇప్పటి సంధి, ఆయన కరెక్ట్గా ఆయన నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, ఇవన్నీ నన్ను పీడిస్తుండు, నన్ను బాధ పెడుతుండు, తన పైసలు తీసుకుండని క్లియర్గా ఎవరు చెప్పింది? ఇప్పటిదాకా ఆయన మీద ఎంతో మందిని బ్లాక్మెయిల్ చేసిండు. ఎవరన్నా నోరు తెరిసిరా నా లెక్క? నేనే ధైర్యం చేసి చెప్పిన ఇక నాకు వశం కాలే అని ఆ బ్లాక్మెయిల్ కురేను బర్దాస్ కాలే, నాకు ఓపిక నచ్చిపోయింది. సచ్చినా సరే అన్ని చెప్పేస్తానని చెప్పేసి రాజకీయ పంచాయతీ ఆయన చేసేది. ఆయన రెడ్డిల ముసుకులో రాజకీయ పంచాయతీ చేస్తుండు. ఆయన ఒక్కడే రెడ్డా? ఆయనే రెడ్డా? మేము రెడ్డి కాదా? మాకు లేదా? కాంగ్రెస్ ఆయనే నాయిగా, అంత ఆయనేనా? మీరు చూసిరు కదా, ప్రత్యక్షంగా నిన్న చూసిరు కదా, విజయం కూడా చూడండి మీరు. ఆయన మనుషులను పంపించాడు, గుండాలను పంపించాడు, పర్ఫెక్ట్ సప్పట్లు కొట్టిండ్రు, మంచి మీటింగ్ జరుగుతుంది, మంచిగా నవ్వుకున్నాము, మంచి చేతుల్లో వాటి ఫోటో దిగినాము, అంత సంబరాలు చేసుకుంటున్నాము. దానికి కంట్రోల్ కాదు. ఆయన బర్దాస్ గారు ఓయమ్మో మల్లారెడ్డి చాలా ఫేమస్ అయిపోతున్నాడు, నాకంటే ఫేమస్ అయిపోతున్నాడు, నన్ను మించేసిండు, నన్ను దాటేసిండు అని ఇట్లా ఓ రోజాలని గుణము. రాజకీయ పంచాయతీ అంటారు, కానీ గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పడతామని చెప్పింది, ఇప్పటి వరకు అమలు కాలేదు. ఆసనంతో అలా తిరగబడి చాలా బాగా మంచి క్వశ్చన్ అడిగి తిరగబడలేదు. వాళ్ళు రాత్రి కార్పొరేషన్ డిక్లేర్ చేయమన్నారు, చేస్తే అంతకే పోయినా. నేను 2 సంవత్సరాలు అలా చెప్పిన క్లుప్తంగా, 2 సంవత్సరాలు ఏ ప్రభుత్వం 75 సంవత్సరాలు అయింది, సీఎంలు ఉండే మంత్రులు ఉండే ఎవ్వరు చేయలే, సీఎం కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, మాటిచ్చింది, మేనిఫెస్టో పెట్టిండు, మన నాయని నరసింహారెడ్డి గారు చేపించిండు, దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పటానికే పోయినా, సానుకూలంగా స్పందిస్తానికే పోయినా ఆడికి. కాకపోతే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, 100 కోట్లు గవర్నమెంట్కు నష్టం వచ్చింది, కొద్దిగా టైం తీసుకున్నారు అంతేగాని టైం గ్యాప్ కానీ కార్పొరేషన్ మాత్రం గ్యారంటీ. మీరు అక్కడ సభకి వెళ్ళిన తర్వాత సభ సమస్యల గురించి మాట్లాడకుండా మళ్ళా కేసీఆర్ని గెలిపించాలి, మళ్ళీ టీఆర్ఎస్ గెలిపించాలి, అరే నేను నా పార్టీ నేను మంత్రిని కదా టీఆర్ఎస్ పార్టీలో, అంటే కార్పొరేషన్ ఇస్తున్నాం ఓయ్యా నేను గెలిపించాలని చెప్తలేను ఓయ్యా. రైతులకు రైతు బీమా ఇచ్చిన పార్టీ ఏది? రైతులంటే 50% రెడ్డిలు ఉండదాన్లా, ఒక్క ఎకరాకు ఒక రెడ్డికి 2 ఎకరాలు ఉందనుకో 20,000 రూపాయలు వస్తున్నాయి ఏడాదికి, 2,000 రూపాయలు నెలకు పింఛన్ పడుతుంది రెడ్డికి, ఇదంతా రెడ్డిలకు ఇస్తున్న పోతలేదా? గ్రామంలో ఆడ కులం చూస్తున్నామా? రెడ్డి అని సపరేట్గా బీసీలను చూస్తున్నామా? ప్రతి కులంలో ఎవరికి 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు సామాన్యంగా రైతులకు ఎక్కువ అంటే, రైతులు అంటే ఎవరు ఉంటారు? రెడ్డిలు ఎక్కువ ఉంటారు కదా, మెజార్టీ 50% అని ఉంటారు కదా, వాళ్ళకి అందరికీ పింఛన్ ఇస్తుండే, రైతు బంధిస్తుండు, ఒక గుంట
భూమి ఉన్నా కానీ వాళ్ళు చనిపోతే ప్రమాణశాతు 5 లక్షల రూపాయలు ఇస్తుండు. ఇవన్నీ రెడ్డిలకు జరుగుతలేవా? గవర్నమెంట్ తరఫు నుంచి వస్తలేవా? అలా రెడ్డి ఉండని రావుండని ఎవరైనా ఉండని ఇంతకుముందు రెడ్డిలు ఉన్నారు చేసిండ్రా, ఇప్పుడు రావున్నా అన్ని చేస్తలేడా, మనకిస్తలేడా, మనం చూస్తలేమా? ఇంత పెద్ద పంట ఎప్పుడైనా వండిద్దా? 3 లక్షల మెట్రిక్ టన్ల పంట వండిందా తెలంగాణలో? సాగునీరు అందించిండా 1 కోటి ఎకరాలకు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండు. ఇవంతా రెడ్డిలకు లాభం అయితే లేదా? రెడ్డిలు ధనికులు అయితే లేరా? ఆర్థికంగా గొప్ప వాళ్ళు అయితే లేరా? రెడ్డిలు ఇలా రైతులు అంటేనే 50% ఉంటారు కదా రెడ్డిలు. నన్ను అంటే 8 ఏళ్ళు బ్లాక్ మెయిల్ చేసిండ, నసిప్పజేసిండు నన్ను. ఎంత టార్చర్ పెట్టిండంటే కొన్ని రాత్రులు నన్ను నిద్రపోలే. ఆయన రేవంత్ రెడ్డి కదా, నన్ను హత్య చేయాలనే కదా, ప్లాంట్ కదా, 3 దినాల ముందే కదా ఇది. నేను ఆయన మీద అంతా బయట పెట్టినా, దానికోసమే ప్లాన్ చేసినది. మంచి అవకాశం దొరికింది ఇది రెడ్డి సభ అని, మంచి అవకాశం సందు దొరికింది అని చెప్పి ప్లాన్ చేసిండ. తప్పకుండా పోలీస్ తరఫున పరితం చేసుకుంటా పోతుంది. ఇడుస్తుందా? ఓ మంత్రి మీద దాడి తప్పకుండా, అందరి మీద ఎవడున్నాడో నా మీద దాడి చేసిన వాళ్ళందరు విజువల్ తెచ్చి పెడతాం, ఎవరిని ఇడిచిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టాం. నా మీద నన్ను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన దాడి, రెడ్డిల ముసుగులో గుండాలను దోలిచ్చి నా మీద దాడి చేస్తున్నా, నన్ను చంపాలని ఎట్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకు విఫలమైంది? వీళ్ళంతా రెడ్డిలు కదా, మేమంతా రెడ్డి టీఆర్ఎస్ లేమా? మేమంతా ఆయన ఒక్కడే రెడ్డా? ఆయననే కాంగ్రెస్ రెడ్డా? మేము రెడ్డిలం కాదా? మాకు ఫేస్ వాల్యూ లేదా? ఆయన ఒక్కరికే ఫేస్ వాల్యూ ఉందా? దొంగ వాల్యూ ఉందా ఆయనకు? మేమంతా పనిచేస్తలేమా? మేము సంఘాలు లేవా? మాకు అభిమానం లేదా? మా కులం లేదా? ఆయనకే ఉందా? టీఆర్ఎస్ లో ఏ రెడ్డి మీద జరిగిన గొడవ ఓన్లీ మల్లారెడ్డి మీదనే, రేవంత్ రెడ్డి ఎందుకు తెలుసు? మీకు తెలుసు అన్న, చాలా మంది రెడ్డి నేను అండి, ఆయన అన్ని బ్లాక్ మెయిల్ అన్ని బయట పెట్టినా కదన్న, ఉన్నాను పెట్టినా కదా, హైలైట్స్ అన్ని చూస్తూ ఉన్నాడు. నన్ను ఎట్లా కొట్టాలి, ఎట్లా చేయాలి, ఆయన అంతా ఇదే పని అన్న. కుట్రలు, కుతంత్రాలు, హత్యలు ఎట్లా చేయాలి, డామినేషన్ ఎట్లా చేయాలి, డౌన్ ఎట్లా చేయాలి, వీక్నెస్ ఎట్లా చేయాలి, ఇదే పని ఆయనది. అంతే కదా, మా దగ్గర సభ పెట్టి నా దగ్గరనే కుట్ర పండి నన్నే హత్య చేయాలని చూస్తున్నారు. ఒక మినిస్టర్నే మీరు చూస్తున్నారు కదా, ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం అది. మామూలు చర్యనా అది? రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఇలా ఎదుర్కోబోతారు? ఎలో జైల్లో పెడతాం, ఇడుస్తాం, మోసపడేస్తాం, ఆయన కేసులన్నీ తిస్తాం. ఆయన్నే అనుకుంటుండు, తప్పకుండా ఆయన జైల్లో పెడతాం, మూస్తామైనను తప్పకుండా అన్ని నేరాలన్నీ బయటికి తీస్తాం, ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటికి తీస్తాం. ఎవరు వదిలేదే లేదు ఆయన. కర్ణాటకలో మాట్లాడి రెడ్డి లేకనే అధికారం చేస్తారు, పరిపాలన చేస్తారని చెప్పి మాట్లాడారు. ఆ పార్టీలో కూడా బీసీలు ఎస్సీలు కూడా రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు, కానీ ఎందుకు రెడ్డి సభలోనే మీ మీద? అయ్యా ఆయన పార్టీలో కాదు, ఆయన అంతా వ్యతిరేకిస్తారు. ఎవరు లైక్ చేసేవాడే లేడే ఆయనను, కొత్తగా తోపులేక ఆయన చెప్పుకుంటాడు. తెలియదు ఆయన డబ్బు ఆయనే చెప్పుకుంటాడు. ఒక ఆయన పార్టీలు అయితే ఇజ్జతే లేదు. ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, అవి నెరవేర్చట్లేదు. అందులో భాగంగానే రెడ్డి సీట్ సంబంధించి కూడా కార్పొరేషన్ సంబంధించి గవర్నమెంట్ హామీ ఇచ్చింది, అది నెరవేర్చపోయేసరికే మీ రెడ్డి సంబంధించిన అక్కడికి వచ్చిన సభకు వచ్చిన వాళ్ళే అసలుతో ఫస్ట్ వచ్చిందని ఎందుకు అనుకో? చాలా మంచి క్వశ్చన్ అడిగింది. 75 సంవత్సరాల సంది రకరకాల రెడ్డిలు సీఎంలు ఉండే, ఎవరన్నా రెడ్డిల కోసం పట్టించుకురా? మేము అవన్నీ అంటలేం, రాజకీయంగా పోతలేం. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ మేనిఫెస్టోలో పెట్టిండు, ఆయన అనుమతి లేని పెడతామా? లాయర్ నరసింహారెడ్డి గారు పెట్టిపించిండు. నేను 4 రోజుల ముందు నా మన 4 మంత్రులను రెడ్డిల మంత్రులను అడిగిన, అక్క మనం ఇది ఇవ్వాలి అన్నా మనం చెప్పాలి, మా దగ్గర మీటింగ్ అవుతుంది ఇప్పుడు రెడ్డి సంఘాల మీటింగ్ 29కేమో ఇదైంది, నిన్న 22 ఇంకో మీటింగ్ అయింది బీజే పోలు అన్నారు. వీళ్ళని అడిగిన ఏం వాళ్ళు వాళ్ళు అసోసియేషన్ అని, వాళ్ళు నన్ను పిలువనే లేదు, మా బేడ్చల్ని పెట్టిరాలు. వాళ్ళు ఎవరంటే అది మాకు తెలియదన్న బీజే పోలేదన్నారు. ఏ చెప్పలేదు అయితే మనం అంతా రెడ్డిలమ్మ ఒకటే మీటింగ్ ఉండాలవా, కార్పొరేషన్ అడుగుతున్నప్పుడు అందరం కలిసి ఉండాలవా అని చెప్పిన మేము. అంతేగాని నెరవేర్చలేదు. అయ్యా ఒక్క నిమిషం, చాలా మంచి క్వశ్చన్ అడిగింది.
ప్రభుత్వాలు స్కీములు చెప్పిండ్రు నెరవేర్చలేదు. ఒక్క స్కీమ్ చెప్పు నెరవేర్చండి. ఎందుకు వచ్చిందంటే దాడి చేసిండే, హత్య చేయాలని ప్రయత్నం చేస్తున్నట్టే నువ్వు ఓటి. ఆ సంఘటన దుర్గారావు చర్రన్నాయ అంటే నువ్వు ఓటి. రెడ్డిలు చేయలే, రెడ్డిల ముసుకుల గుండాలను పంపించింది ఆయన. ఒకటి నువ్వే వచ్చినావు అనికి, నువ్వు రెడ్డి అని ఎట్లా తెలుస్తావు? అందరం రెడ్డిలు అనుకుంటాం కదా. ఆ ముసుకుల వచ్చిరు కొందరు గుండాలను పంపించి 100 మందిని వాళ్ళు వెనకకెళ్ళి దాడి చేయ అదే పని మీద ఉంటారు. రెడ్డిలు ఎప్పుడు దాడి చేయరు, యాది పెట్టుకో. రెడ్డిలు ప్రేమ మనుషులు, మంచి మనుషులు, దయగుణం మనుషులు. అన్ని బయటపడతాయా? ఏది దాగది, ఏది దాగది బాబు? ఆయన జైలు పోయేది ఖాయము, ఏది దాగదు.